ఆడియోస్ వెల్కమ్ టు యువర్ సో టుజీ సక్సెస్ సాగాలో మరొక ఆనిమిముత్యం ఇటీవల మనకి టూ డేస్ బ్యాక్ ఏపీ ఏపీఎస్ఐ రిజల్ట్స్ వచ్చినాయి ఆ ఏపీఎస్ఐ రిజల్ట్స్ లో ఎవరైతే ఎస్ఐగా సెలెక్ట్ అయ్యారో వాళ్ళందరినీ ఒక్కొక్కరిని మనం వియమాలజీ ఇన్స్టిట్యూట్ పిలిచి వాళ్ళ చేత వాళ్ళ సక్సెస్ స్టోరీస్ మీకు చెప్పించడం జరుగుతుంది ఈ సక్సెస్ స్టోరీస్ చెప్పడం వల్ల మీకు జనరల్ గా సబ్జో వీళ్ళ మోటివేషన్ ద్వారా ఎంతోమంది వీళ్ళు విని కొంతమందికి మైండ్లో ఉంటుంది ఫస్ట్ టైంలో ఫస్ట్ అటెంప్లో జాబ్ కొట్టచ్చా నేను ఒక సోల్జర్ని నాకు జాబ్ లేదా నేను ఒక ఇరవై ఇరవై సంవత్సరాల నుంచి ఎడ్యుకేషన్ లేదు మరి నాకు జాబ్ వచ్చేది కదా సోల్జర్ నేను అలాంటి ఎన్నో అపోహలన్నీ కూడా ఈ సక్సెస్ స్టోరీస్ వినటం వల్ల మీ అందరికీ పోతాయి ఈరోజు విఎంఆర్ లాజిక్స్లో ఉన్న ఆనిమత్యం ఎవరంటే బి లావణ్య అయితే ఆమె సక్సెస్ జర్నీ విఎంఆర్ లాజిస్లో ఎలా జరిగింది ఈమె ఫస్ట్ మే ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఫస్ట్ అటెంప్ట్లో జాబ్ కొట్టినమ్మా అండి డిగ్రీ అయిపోయింది డిగ్రీ అయిపోగానే వాళ్ళ అన్నయ్య చెప్పారు ఏమని ఇక్కడ విఎంఆర్లో జాయిన్ అవ్వని చెప్పడం ఆమెను తీసుకొచ్చి డిగ్రీ అయిపోయి ఫస్ట్ స్టాండర్డ్ స్టూడెంట్ ఇక్కడికి వచ్చి జాయిన్ అయ్యి ఫస్ట్ అటెంప్ట్లోనే ఏపీఎస్ఐ అంత ఈజీ కదండి జనరల్గా ఏపీఎస్ఐ అంటే టఫ్ ఉంటుంది పేపర్ యాక్చువల్గా ఆ ఎగ్జామ్ని క్రాచ్ చేసింది ఓకే అయితే ఇప్పుడు ఆమె విజయానికి కారణం ఏంటి ఆమె విజయానికి ఏ దోహదపడ్డాయి ఏ ఏ ఇష్యూస్ ఆమెకి హెల్ప్ చేశాయి ఆమె మాటలను తెలుసుకుందాం నా ఐ వెల్కమ్ లావణ్య ప్లీజ్ కమెంట్ డాస్ కంగ్రాచులేషన్స్ లావణ్య థ్యాంక్ సో లావణ్యకి ఒక చిన్న ఫెలిసిటేషన్ అండి విఎంఆర్ లాజిక్స్ ఇన్స్టిట్యూషన్ నుంచి లావణ్య ఇప్పుడు నీ స్పీచ్ ద్వారా చాలామంది గర్ల్స్లో కూడా ఎస్ఐ నేను అవ్వాలి అన్న కసి రావాలి ఫస్ట్ లోనే జాబ్ కొట్టచ్చు అనేది నువ్వు ప్రూవ్ చేసావు సో అదందరూ మిగతా పిల్లలకు కూడా మా చూస్తున్న ఎవరైతే ఈ ప్రేక్షణ ఉన్నారో వాళ్ళందరికీ కూడా మోటివేట్ అయ్యి వాళ్ళు కూడా ఫస్ట్ లో జాబ్ కొట్టాలి అనేలా అనిపించాలి సో నీకు ఈ విజయానికి కారణం ఏంటి ఈ విజయానికి ఏ ఇష్యూస్ హెల్ప్ చేశాయి అవన్నీ కూడా మా ఆడియన్స్ అందరికీ లావణ్య ప్లీజ్ అందరికీ నమస్కారం నా పేరు లావణ్య మా అనంతపురం మా ఊరు నాయనపల్లి రీసెంట్గా ఏపీఎస్ఐ రిజల్ట్ వెళ్ళారు నేను సివిల్ ఎస్ఐ పోస్ట్కి సెలెక్ట్ అయ్యాను చిన్నప్పటి నుంచి గవర్నమెంట్ స్కూల్లోనే కేసేపల్లిలో చదివాను మా అమ్మ నాన్న చిన్నప్పటి నుంచి మా అమ్మ నాన్న నన్ను కష్టపడి చదివించారు నన్ను మా అన్నయ్యని ఇద్దరిని మా అన్నయ్య టూ థౌజండ్ ఎయిటీన్ బ్యాచ్ టీసీ టీఎస్పిసిలో సెలెక్ట్ అయ్యాడు మా నాన్న పేరు శ్రీరాములు మా అమ్మ పేరు జ్యోతి మా అమ్మ నాన్న నన్ను కష్టపడి చదివించారు నా ఈ ప్రిపరేషన్ టైంలో మా అన్న నాకు చాలా సపోర్ట్ చేశాడు ఒక్కోసారి నాకు జాబ్ వస్తుందా లేదా అని చాలా టెన్షన్ పడ్డా కానీ మా అన్న ప్రతి నిమిషం నాకు సపోర్ట్ చేస్తూనే వచ్చాడు అది ఫస్ట్ అటెంప్ నాకు అవుతుందా లేదా అని చాలా టెన్షన్ పడ్డా ఫస్ట్ అటెంప్లో వస్తుందని అనుకోలేదు కానీ నాకు ఈ సక్సెస్ కారణం మా అన్నయ్య నాకు విఎంఆర్ కోచింగ్ జాయిన్ చేశాడు నాకు డిగ్రీ అయిపోయిన వెంటనే హైదరాబాద్ విఎంఆర్ కోచింగ్ సెంటర్లో జాయిన్ చేశాడు ఇక్కడ ఫ్యాకల్టీ నా సక్సెస్కు చాలా కారణమైంది చెప్పే మెథడ్స్ ఇప్పుడున్న ఎగ్జామ్కి ఇప్పుడున్న ఎగ్జామ్ ప్యాటర్న్కి ఈక్వల్ మనం ఈ ఇన్స్టిట్యూట్ చెప్పే మెథడ్స్ మనకి ఎగ్జామ్స్ చాలా బాగా ఎయిటీ పర్సెంట్ దాకా వచ్చాయి నాకు ఇప్పుడు మార్క్స్ స్కోర్ అయిన ఏదంటే వీళ్ళు చెప్పిన మెథడ్స్ నేర్చుకోవడం వల్ల రివిజన్ చేయడం క్లాస్ అయిపోయిన వెంటనే రివిజన్ చేయడం నాకు ప్రిపరేషన్లో కూడా వీళ్ళ మెథడ్స్ చాలా యూజ్ అయ్యాయి ఏఎంఆర్ సార్ క్లాస్లో ఉన్నప్పుడు తను లేపేవాడు నాకు లేపుతుందని టెన్షన్ వచ్చేదన్నమాట ఫస్ట్లో నన్ను ఇంకా సార్ లేపుతాడు అనే టెన్షన్లో సార్ వినాలా కాన్సన్ట్రేట్గా వినాలా అనే అంత ఎక్కువ బాగా వినేదాన్ని సార్ క్లాస్ బాగా టెన్షన్గా ఉండేదాన్ని చెప్తాడేమో అడగ అడుగుతాడు క్లాస్ క్వశ్చన్స్ అడుగుతాడేమో అనే అనే దాని ఆ టెన్షన్లో ఆర్ అడుగుతాడేమో ఆరు క్వశ్చన్స్ అడుగుతాడేమో టెన్ అడుగుతాడేమో అని అలర్ట్గా ఉండేదాన్ని క్లాస్ ఒకసారి సరిగా ఆన్సర్ చెప్పలేదు నిలబడ్డాను కానీ నాకు ఇప్పుడు అదే చాలా ఇప్పుడు సపోర్ట్ ఇచ్చింది సార్ చెప్పకపోతే నిలబెడతాడు సరే నేర్చుకోవాలా నేర్చుకొని రావాలా ఇలా లో ఇన్స్టిట్యూట్లో సబ్జెక్ట్తో పాటుగా మనం బయట ఎలా ఉండాలో ఎలా 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 ఉండాలో నేర్పిస్తారు ఇట్లా అందరిలో నిలబడడం కొద్దిగా గా ఫీల్ అవుతామేమో కానీ అలా నిలబడడం తప్పు కాదు మనకు అది మనది మన అది మనకు యూజ్ అవుతుందని నాకు ఇప్పుడు అర్థం అవుతుంది చెప్పే క్లాసెస్ కానీ వీళ్ళు పెట్టే మార్క్ టెస్ట్ చాలా యూజ్ అయ్యాయి టీఎంఆర్ సార్ అర్థమేటిక్ క్లాసెస్ విన్నప్పుడు అసలు బోర్ అనిపించదు క్లాస్ త్రీ అవర్స్ త్రీ అవర్స్ ఎంత త్వరగా అయిపోతే కూడా తెలియదు త్వరగా అయిపో అంత ఇంట్రెస్ట్గా ఉంటాయి క్లాసెస్ ఎక్కడా కానీ బోర్ కొట్టు లాస్టిక్ మంచి మంచి లాజిక్స్ చెప్తారు సారు ఆ లాజిక్స్ ఆ లాజిక్స్ నాకు ఎగ్జామ్లు యూజ్ అయ్యాయి క్వశ్చన్ చూసిన వెంటనే ఆన్సర్ ఎట్లా పెట్టాలో కొన్ని క్వశ్చన్లకి టైం వేస్ట్ కాకూడదు ఎగ్జామ్లో అది మనకు చాలా ఇంపార్టెంట్ ఎగ్జామ్లో అలా అలాంటి లాజిక్స్ చాలా చెప్తారు సార్ విఎంఆర్ సార్ ఇప్పుడు ఆ సక్సెస్ కారణం నేను సార్ సార్కి ఇస్తాను ఎందుకంటే నాకు మ్యాథ్స్లోనే స్కోర్ అయ్యింది నాకు ఇప్పుడు జాబ్ వచ్చి జాబ్ రావడం కారణం కూడా ఈ నాకు ఈ మార్క్స్ అథమేటిక్ రీజన్ మార్క్స్ బాగా వచ్చాయి నేను ఫస్ట్ మార్క్ టెస్ట్ రాసినప్పుడు నాకు మార్క్స్ తక్కువగానే వచ్చేవి ప్రతి నెక్స్ట్ మార్క్ టెస్ట్ నేను చేసుకుంటూనే వచ్చాను మార్క్స్ తక్కువ వచ్చినా కొద్దిగా అనిపించేది నాకు వస్తుందా జాబ్ అని కానీ నేను పికప్ అయ్యాను ప్రతి డైలీ మార్క్ టెస్ట్కి వీళ్ళు పెట్టే మా విఎంఆర్ ఇన్స్టిట్యూట్ పెట్టే మార్క్ టెస్ట్ నాకు అయితే చాలా బాగా యూజ్ అయ్యాయి ఆ మార్క్ టెస్ట్ అనేది టైం సేవ్ ఎలా టైం సేవ్ ఎలా చేసుకోవాలి ఎగ్జామ్ ప్రెజర్ ఎట్లా ఉంటుంది మనం ఎగ్ మెయిన్స్లో రాసేటప్పుడు ఆ ప్రెజర్ నాకు చాలా తగ్గింది మార్క్ టెస్ట్ రాయడం వల్ల జనరల్గా మా అర్థమేటిక్ రీజనింగ్ చేసేటప్పుడు మనకి టైం ఎలా యూజ్ చేసి మనకి టైం సేవ్ చేసుకొని సేవ్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ చాలా చాలామందికి ఉంటుంది టాలెంట్ మ్యాథ్స్ చేసేవాళ్ళు చాలామంది ఉంటారు కానీ మనకి ఎగ్జామ్లో టైం చేసుకో టైం సేవ్ చేసుకోవాలా ఎక్కువ క్వశ్చన్స్ అటెంప్ట్ చేయాలా అది మనకి ఇంపార్టెంట్ ఈ ఇక్కడ లాజిక్స్ మరి మరి విఎంఆర్ ఇన్స్టిట్యూట్ లాజిక్స్ చాలా బాగుంటాయి విత్ ఇన్ సెకండ్లో పెట్టిన్ క్వశ్చన్ చూస్తే మ్యాక్సిమం ఫిఫ్టీ ఫిఫ్టీ పర్సెంట్ క్వశ్చన్స్ ఆన్సర్ పెట్టే చూస్తే ఆన్సర్ పెట్టేదట్లో సార్ నేర్పిస్తారు ఎగ్జామ్లో మనం ఏది అటెంప్ట్ చేయాలి ఏది అవాయిడ్ చేయాలి అది చాలా ఇంపార్టెంట్ ఎగ్జామ్లు అన్నీ చేయడం కుదరదు మ్యాథ్స్ అనేది హండ్రెడ్ క్వశ్చన్స్ మ్యాథ్స్ చేయడం కుదరదు ఎవరికి అన్నీ వచ్చినప్పుడు కూడా చేయలేరు మనం ఏ అవాయిడ్ ఏ అవాయిడ్ చేయాలి ఏ అటెంప్ట్ చేయాలి అది అది మనకి తెలిసి ఉండాలి ట అది ఆ విఎంఆర్ లాజిక్స్ నుంచి నేనైతే చాలా నేర్చుకున్నాను ఏది అటెంప్ట్ చేయాలి ఏది ఏది అవాయిడ్ చేయాలి అనేది కొన్ని ఉంటే తెలిసిన క్వశ్చన్స్ ఉంటాయి కానీ టైం టేకర్ అని మనకు అనిపించినప్పుడు దాన్ని అవాయిడ్ చేయడమే మనకు బెటర్ దాన్ని ఆ టైంలో మనం ఇంకా టూ త్రీ క్వశ్చన్స్ చేస్తాము అని అనిపిస్తుంది అలాంటి క్వశ్చన్లు ఒక క్వశ్చన్ అవాయిడ్ చేసినా ఏం కాదు మనం ఏది అటైమ్ చేయాలో ఏది వదిలే తెలిస్తే మన స్కోర్ ఇంకా బాగా వస్తుంది అలాగే ఎస్ ఎగ్జామ్ రావాలంటే ఎడ్యుకేషన్ కాకుండా ఫిజికల్గా కూడా ఫిజికల్ టెస్ట్లో కూడా మనం బాగా ప్రాక్టీస్ చేసుకోవాలి నందు ఆర్మీ గ్రౌ నంద ఆర్మీ సార్ మాకు బాగా కోచింగ్ ఇచ్చారు నాకు ఫస్ట్ నాకు రన్ చే నాకు ఫస్ట్ నుంచి గ్రౌండ్ అంటే చాలా భయం వేసేది కానీ నంద నందు సార్ మాకైతే బాగా సపోర్ట్ చేశారు నాకు ఈవెంట్లో కూడా ప మంచిగా పర్ఫామ్ చేశానంటే నంద నంద ఆర్మీ గ్రౌండే చాలామంది నేను ఈవెంట్ కొట్టలేనేమో అనుకున్నారు లాగున్న వెయిట్ ఉంది అమ్మాయి పరిగెత్తగలదా అని చాలా అన్నారు నేను దాన్నే నేను కసిగా తీసుకున్నా పరిగెత్తే పరిగెత్తేటప్పుడు కూడా నాకు గుర్తొచ్చేవి ఆ మాటలే నేను కసిగా తీసుకొని ప్రాక్టీస్ చేసా గ్రౌండ్ గ్రౌండ్లో గ్రౌండ్ అంటే ఎర్లీ మార్నింగే కాకుండా ఎండలో కూడా మనం ప్రాక్టీస్ చేసుకోవాలా మనకి ఈవెంట్ రోజు ఏ టైంలో పడుతుందో మనం చెప్పలేము రన్నింగ్ నాకైతే ఎండలోనే ఈవెంట్ ఈవెంట్ పడింది నేను ఈవెంటు ఫోర్ డేస్ ముందు మా అన్న నన్ను ఎండలోనే ప్రాక్టీస్ చేయించాడు ఏమన్నా ఈవె ఎండలో పడితే పరిగెత్తుందో లేదో అని ముందు జాగ్రత్తగా మా అన్న ప్రాక్టీస్ ప్రాక్టీస్ చేయించాడు నాకు అది కొద్దిగా ప్లస్ చాలా ప్లస్ పాయింట్ అయ్యింది నేను అనుకోలేదు ఎండ పడుతుంది ఏమని మా అన్న ముందే ఆ ఊహించి మేమే పడచ్చేమో అని ఎండలో నన్ను రన్నింగ్ చేయించాడు త్రీ ఫోర్ డేస్ ముందు నాకు ఆ రోజు ఎండలోనే పడింది ఈవెంట్ నాది కంప్లీట్ చేశా నా రన్నింగ్ నాకు సక్సెస్ఫుల్ అయ్యింది ఈవెంట్ ఓకే కంగ్రాచులేషన్స్ రా నే నేను ఇంతకుముందు మిస్ అయిన జాబు నువ్వు నువ్వు సాధించినందుకు నేను ఎంతో ఆనందిస్తాను ముందుగా ఏం చెప్పాలంటే నేను ఇక్కడ ఉండడానికి కారణం కూడా మా నాన్న మా నాన్న ఎంతో కష్టపడినాడు నేను నేను చదువుకునేటప్పుడు నేను చదువుకునేటప్పుడు కూడా మా నాన్న ఎంత ఏదన్నా కావాలన్నా కూడా ఏది వద్దు అనేవాడు కాదు మా నాన్న ఏం చేస్తానంటే మాములుగా మా నాన్న టీ అమ్ముతాడు రోడ్డు పక్కన అది రీసెంట్గా రోడ్డు వచ్చి అది కూడా పోయింది అంటే మా నాకు జాబ్ రాకముందు బాగా కష్టపడినాడు మా నాన్న అది ఏదైనా డబ్బు పరంగా కానీ మేము ఏది ఇది కావాలి నాన్న అంటే వెంటనే అది ఎక్కడికి తెచ్చి ఇచ్చేవాడు కూడా తెలియదు కానీ ఇంత డబ్బులు కావాలంటే వెంటనే నాకు అకౌంట్లోకి వేసేవాడు అది మా చుట్టుపక్కల వాళ్ళు కూడా మా నాన్న ఆడ షాప్లోకి వెళ్ళి మా వాడికి డబ్బులు ఏ డబ్బులు అని అడిగేవాడు అంటే డబ్బులు వేరే వాళ్ళు తిప్పించుకునేవాడు అనుకున్నాను అయితే ఇప్పుడు ఇప్పుడు మా చెల్లికి జాబ్ రావడానికి నాకు రావడానికి కూడా మా నాన్నే కారణం ఇంకా మెయిన్స్ దగ్గరలో మెయిన్ మెయిన్స్ ఎగ్జామ్ ఉంది తక్కువ టైంలో ఎట్లా కవర్ చేసుకోవాలి సిలబస్ ఎట్లా రివిజన్ చేయాలా అంటే కొద్దిగా టెన్షన్ వేసింది మా అన్న నాకు బాగా సపోర్ట్ ఇచ్చాడు ఎట్లా కవర్ చేయాలి ఏ సబ్జెక్ట్స్ మా అన్న ఇలా చెప్పడానికి అన్న కానిస్టేబుల్ ఆయనకు తెలుసు ఎట్లా ఉంటుంది అది అని నాకు అంత ఐడియా లేదు ఫస్ట్ టైం నేను దీనికి ఈ ఫస్ట్ అటెంప్ట్ నేను ఇది రాయడము నన్ను బాగా వెనక నన్ను వెనకుంటే చాలా బాగా ఎంకరేజ్ చేశాడు గ్రౌండ్ పరంగా కానీ ఎడ్యుకేషన్ పరంగా కానీ నేను ఎక్కడన్నా డిమోటివేట్ అయ్యి నాకు కూడా అట్లా ఎంకరేజ్ చేసి మార్క్స్ తక్కువ వచ్చి నా మార్క్స్ తక్కువ వచ్చేటప్పుడు మార్క్స్ మార్క్స్ టెస్ట్లో ఒక్కోసారి తక్కువ వస్తాను మార్క్స్ నాకు వీక్ అక్కడ మార్క్స్ తక్కువ వచ్చేటప్పుడు అనిపించేది నాకు వస్తుందా లేదా అన్నట్లా మా అన్న లేదు ఏం కాదు అని నాకు సపోర్ట్ చేసేవాడు వస్తుంది బాగా ఎంకరేజ్ చేసేవాడు మా అన్న నాన్ లోకల్ నాన్ లోకల్ కానిస్టేబుల్ జాబ్ జాబ్కి సెలెక్ట్ అయ్యాడు టూ థౌజండ్ ఎయిటీన్ బ్యాచ్ తెలంగాణ నన్ను జిఎస్ నేను జిఎస్ కూడా నాకు జిఎస్ కొద్దిగా బాగా ఇంప్రూవ్ అయిందంటే నాకు మా అన్న అయ్యా మ్యాథ్సింగ్ రీజనింగ్ అయితే మా ఇన్ మా విఎంఆర్ ఇన్స్టిట్యూటే నాకు సక్సెస్ కారణం వీళ్ళు మా అమ్మ నాన్న చిన్నప్పటి నుంచి నన్ను మా అన్నయ్యని బాగా ఎంకరేజ్ చేస్తారు చదువు బాగా చదివితేనే ఈ సమాజంలో మంచి పేరు ఉంటుంది చదువు చదివే ఇంకా వీళ్ళది ఎంత ఇచ్చిన చదువు ఉంటేనే వీళ్ళు సొసై సొసైటీలో బాగా చ బతకగలరు చదివే వీళ్ళకి అని మా అమ్మ నాన్న చిన్నప్పటి నుంచి వీళ్ళు ఇవి ఇవే చెప్పుకుంటూ వచ్చారు మా అమ్మ నాన్న మాకు ఆస్తులేం ఇవ్వలేదు కానీ మాకు మంచి చదివిచ్చారు దానికైతే వాళ్ళకైతే రుణపడే ఉంటాను చిన్నప్పుడు మాకు మేము చాలా పూర్తి అప్పుడు చదువుకోవడానికి కూడా మేము గవర్నమెంట్ స్కూల్లో చదివినాము మాకు నాకు ఒకసారి ఫీజు లేకుంటే ట్యూషన్ కూడా మానేసిన ఒకప్పుడు చాలా ఎకనామిక్గా చాలా వీక్గా ఉన్నాము మా అన్నకు జాబ్ వచ్చిన తర్వాత నా కోచింగ్ ఇంప్రూవ్మెంట్ బాగు మా మా కోచింగ్ మా అన్నకు జాబ్ వచ్చిన తర్వాత నాకు కోచింగ్లు ఇక్కడ చాలా ఫీజులు హాస్టల్ ఫీజులు కానీ ఫీజులు చాలా అయ్యేవి మా అన్నకు జాబు రావడం వల్ల నాకు ఇంకా బాగా సపోర్ట్గా ఉంది ఎకనామిక్గా చదువుకోవడానికి ఇంకేం ఇబ్బంది లేకుండా నాకు కోచింగ్ పరంగా డబ్బులు కానీ మా అన్న మా అన్న నాకు బాగా సపోర్ట్ చేశాడు మా అమ్మ నాన్న కూడా ఏమైతే నాకు తక్కువైతే చేయలేదు ఈ ప్రిపరేషన్ టైంలో మా అమ్మ నాన్న మా అన్న కానీ నాకు ఎంత కావాలంటే ఏం కావాలంటే అవి ఇచ్చారు నేను అంత అదే అనుకున్నా వీళ్ళు నాకేం తక్కువ చేయలేదు వీళ్ళకి కూడా నేను ఏదైతే గిఫ్ట్ ఇవ్వాలనుకున్నా వాళ్ళకి గిఫ్టే ఈ ఎస్ఐ జాబు నాకు రిజల్ట్ వచ్చిన విషయం కూడా నాకు తెలియదు మా అన్న ఫోన్ చేసి చెప్పండి నువ్వు ఎస్ఐకి సెలెక్ట్ అయ్యావని నేను జోక్ చేస్తున్నాడు అనుకున్నా కానీ నా రిజిస్ట్రేషన్ నెంబర్ స్క్రీన్ షాట్ తీసి పెట్టాను లిస్ట్ సెలెక్షన్ లిస్ట్ నా నేమ్ నా రిజిస్ట్రేషన్ నెంబర్ ఉందని నేను అప్పుడు నమ్మాను నేను అసలు కొద్దిసేపు షాక్ అయ్యా నేనైనా వచ్చిన ఫస్ట్ అటెంప్ట్లో వచ్చిందంటే మనం జాబ్ కొట్టాలంటే మాకు కసిగా చదవాలి ఎవరేమనుకున్నా చాలామంది డిమోటివేట్ చేస్తుంటారు మనం అవన్నీ అవాయిడ్ చేయాలా సాధిస్తామని మన మీద నమ్మకం ఉండాలా మనకు సపోర్ట్ మన ఫ్రెండ్స్ కూడా మనము సపోర్ట్ మన ఎడ్యుకేషన్ పరంగా సపోర్ట్ చేసేవాళ్ళం మనం ఫ్రెండ్స్ చేయాలా అలాగే మనం మన మన టార్గెట్ రీచ్ కావాలంటే మంచి కోచింగ్ సెంటర్ సెలెక్ట్ చేసుకోవాలి నాకైతే విఎంఆర్ ఇన్స్టిట్యూట్ నాకు నా సక్సెస్ కారణమైతే వైఎంఆర్ ఇన్స్టిట్యూటే మీరు కూడా ఫస్ట్ లోనే జాబ్ కొట్టాలని కోరుకుంటూ లావణ్య గైస్ విన్నారు కదండి లావణ్య తను ఎన్నో కష్టాలు పడి లావణ్య వాళ్ళ అన్నయ్య ఎన్నో కష్టాలు పడ్డారండి కానీ చివరికి ఫలితం లభించింది వాళ్ళ అన్నయ్య కానిస్టేబుల్ అయితే లావణ్య ఎస్ఐ అయింది ఏపీ గా వచ్చింది సో వాళ్ళ అన్నయ్య కల కళ లావణ్యతో ప్రూవ్ చేయించుకున్నాడు అంటే ఓకే నా నేను కానిస్టేబుల్ అయ్యాను నా చెల్లి ఎస్ఐ అవ్వాలి అని వెనకాల నుండి ప్రతిరోజు కనుక్కుంటూ ఆమె ఎస్ఐ ఎలా చేశాడు సో రియలీ వాళ్ళ పేరెంట్స్ కూడా ఎంతో గ్రేట్ అండి ఎందుకంటే పాపం వాళ్ళు ఎంతో కష్టపడి రోజు పక్కన రోజు పక్కన ఆ షాపుల దగ్గర రోజు అక్కడ టీ అమ్ముతూ ఇంత లెవెల్లో ఈ రకంగా చేశారంటే నిజంగా వాళ్ళ పేరెంట్స్ కూడా నా ధన్యవాదాలు గైస్ సో మీ అందరూ కూడా డెఫినెట్గా కష్టపడి చదవండి మంచి ఇన్స్ట్యూడెంట్ ఎట్టుకోండి గ్యారంటీగా సక్సెస్ మీ సొంతం అవుతుంది It's your VMA. Thank you all. Bye-bye.